महबूबाबाद जिल్లాలోని దంతాలపల్లి మండలం గున్నేపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శశాంక్ పరిశీలించారు. అదే విధంగా నర్సింహులపేట మండలంలో పాలమటిగూడెం గ్రామంలో రామన్నగూడెం గ్రామంలో వేర్షనగ బొప్పాయి తోటలను సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని జిల్లా కలెక్టర్ శశాంక్ రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. నాణ్యమైన ధాన్యాన్ని విక్రయించగలిగితే మిల్లులో ధాన్యం కోత ఉండదని తెలియజెప్పారు. రైతులు తేమ శాతం 17తో ధాన్యాన్ని విక్రయించుకునేందుకు టోకెన్ పొందాలని సూచించారు. ధాన్యం విక్రయించిన తర్వాత ధాన్యాన్ని రవాణాతో పాటు మిల్లులకు చేర్చే బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మాత్రమే బాధ్యత తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని టార్పాలిన్ కూడా ఏర్పాటు చేశామన్నారు. మాయిశ్చర్ మీటర్ల ద్వారా తేమ శాతం పరిశీలించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే రోజు రవాణా చేయాలి. నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. దగ్గరగా ఉన్న మిల్లులకు ట్రాక్టర్ల ద్వారా, దూరంగా ఉన్న మిల్లులకు లారీల ద్వారా రవాణా చేయించాలన్నారు. అనంతరం నరసింహులపేట మండలం పడమటిగూడెం గ్రామం వద్ద వేరుశనగ పంటను, అదే విధంగా మండలంలో పచ్చజొన్న, రామన్నగూడెం వద్ద బొప్పాయి పంటను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. రైతులతో పంట సాగు తీరును అడిగి తెలుసుకున్నారు. ఖర్చు 3 నుంచి 4 వేల కంటే ఎక్కువ కాదు సార్. నా 5 వేలు సార్ మ్యాక్సిమం. ఎన్ని రోజులు ఇది మనకు 3 నెలలు పట్టింది. 1 10 డేస్ సార్. 1 10 డేస్ సార్. 90 డేస్. 1 10 డేస్ అంటే కొంచెం ఎండ కొంచెం బాగా చదివి అనుకోకుండా ఎక్కువ అంత ముందు వర్షాకాలం పెసాలు వేసి పెసాలు పోసుకొని వేసేసి రైతు వేసేది హైబ్రిడ్ వద్దమ్మా. హైబ్రిడ్ ఎంకరేజ్ చేస్తే వాలే మిషన్ ఈల్డ్ ఎక్కువ రావాలి. ఈల్డ్ వస్తుంది కానీ రేట్ ఉండదు. టేస్ట్ ఉండదు. టేస్ట్ ఉండదు. టేస్ట్ కాదు ఈల్డ్, రేట్ ఉండదు. ఈల్డ్ కూడా దీనికి ఒక వాటర్ రిచ్ కాక కొంచెం యూరియా వాడితే ఇంతకన్నా ఎక్కువ డబుల్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే సార్, హైబ్రిడ్ కి 700 ఇస్తారు. సైషన్ కూడా సార్, జొన్న రేట్ తర్వాత గడక తాగమంటుంటారు షుగర్ పేషెంట్ వాళ్ళకు. ఇదే బాగా ప్రిఫరబుల్ ఉంటుంది. హైదరాబాద్ లో అంటే ఇదే చేస్తున్నారు. హోటల్లోనే పేర్లు పెడతారు. జావాలకే వేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం కానీ ఎఫ్సిఐ కానీ యాసంగిలో ఓట్లు కొనమని చెప్పేసి, ధాన్యం కొనమని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత ఖచ్చితంగా మనకు కొనుగోలు కేంద్రాలు, వరి కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు ఎట్లయితే ఇవి నిర్వహించుకుంటున్నామో ఈ వరి కొనుగోలు కేంద్రాలు ఉండే అవకాశం లేదు. అది లేని సందర్భంలో కొద్దిమంది రైతులు వాళ్ళు ఇంట్లో వాడుకోవడానికైనా, సీడ్ కోసమైనా, లేకపోతే ఏదైనా మిల్ తోటి బైబ్యాక్ అగ్రిమెంట్లో చేసుకునే వాళ్ళైనా వారు వరి పండిస్తే ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. వాళ్ళకు వాళ్ళు ఎట్లయినా దాన్ని పంపించుకునే అవకాశం ఉంటుంది. కానీ కేవలం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పేసి ఏవైతే వరి పండించినప్పుడు మాత్రం, కొనుగోలు కేంద్రాలు లేనప్పుడు ఆ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈరోజు గ్రామ గ్రామాన తిరిగి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. నా ముందర సర్పంచ్ గారు, తర్వాత ప్యాక్స్ చైర్మన్ గారు కానివ్వండి, కోఆర్డినేటర్ గారు కానివ్వండి, మన వైస్ చైర్పర్సన్ గారు కానివ్వండి, వారు మాట్లాడుతూ వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు ఏది వేసినా కానీ వచ్చే సమస్యల గురించి కూడా వారు చెప్పడం జరిగింది. ఈరోజు మన జిల్లా వరకే మనం తీసుకున్నట్టయితే 3.5 లక్షల ఎకరాలలో మనకు అటవీ విస్తీర్ణం ఉండే జిల్లా మహబూబాబాద్ జిల్లా. మేము మొన్ననే అటవీ హక్కు పత్రం ఇవ్వడానికి కూడా ఆర్ఓఎఫ్ఆర్ అని చెప్పేసి అందరి నుంచి తీసుకున్నాము. ఈ మండలంలో లేదు, మనకున్న 16 మండలాలలో 9 మండలాలలో అటవీ ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ తీసుకున్నాం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే చూసుకున్నట్టయితే 92,000 ఎకరాలు 3.5 లక్షలలో 92,000 ఎకరాలు ఆక్రమణకు గురైంది. అంటే దాదాపు 1/3 అటవీ అడవి ఆక్రమణకు గురైంది. మీరు చిన్నప్పుడు చూసిన ఎన్నో గుట్టలు, చుట్టుపక్కల గుట్టలు కూడా అన్నీ తులిచివేయబడ్డాయి. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మనము ప్రతి నెల కూడా చదువు చేసుకుంటూ పోతూనే ఉన్న క్రమంలో కోతులు కానీ, ఇతర ఎలుగుబంట్లు కానీ, మిగతా జంతువులు కానీ
జన ఆవాసాల మీదకి వచ్చే పరిస్థితి ఉంది తప్ప తగ్గే పరిస్థితి లేదు. వారిందాక అన్నట్టు వాటికి కుటుంబ నియంత్రణ సర్జరీలు కానీ మిగతా సర్జరీలు కానీ కూడా నిర్మల్ జిల్లాలో ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ ఒక ఫెసిలిటీ నిర్వహించి ఇప్పుడు ఎట్లయితే మున్సిపాలిటీలలో మనము ఈ డాగ్స్కి కుక్కలకి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏబీసీ అన్నది యాంటీ బర్త్ కంట్రోల్ అని చెప్పేసి వాటికి మళ్ళా పునరుత్పత్తి జరగకుండా ఎట్లయితే ఆపగలుగుతున్నారో కూతులకు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నం మీద కూడా మన జిల్లా వైపు నుంచి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే మన దగ్గర కూడా అటవీ ప్రాంతం చాలా పెద్దది, కూతుల బెడద కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇది ఈరోజు గున్నేపల్లిది మీకు ఇందాకే వైస్ చైర్మన్ గారికి అదే చెప్తా ఉన్నా నేను. ఇది 5వ అవగాహన సదస్సు నేను పాల్గొంటుంది. గత 3 రోజులలో మేము కురవి మహబాద్ అట్లాగే పెద్ద వంగర తొర్రూరు చేసుకొని ఇక్కడ దంతాలపల్లిలో ఈరోజు నిర్వహించుకుంటున్నాం. రైతులు ప్రధానంగా చెప్పిన ప్రత్యామ్నాయ పంటలకు మరణానికి అడ్డొచ్చే ప్రధానమైన సమస్య కూతుల బెడద. మేము ఏం వేసినా కానీ